ఆ వ్యాసంలో ఇందులో చేర్చి వస్తున్నాను ఆయన దగ్గర. ఆయన మీద ఆయనకి అంకితంగా ఇవ్వబడిన మొట్టమొదటి పుస్తకం అని కొంతమంది మిత్రులు చెప్పారు. సో నాకు అటువంటి అదృష్టం అని చెప్పడానికి ఒక మంచి అవకాశం దొరికింది. శివసాగర్ సత్యమూర్తి ఆయన నేను కాలేజీ చదువుకునే రోజుల్లో ఆయన రాసిన వాక్యాలు, స్వార్థం శిరస్సును గగన కొట్టడంతో నడిపేవాడే నేను హీరో, జనత్వం నది అంచు చీర కట్టుకున్నవాడు బాలికేడు పట్టలేడు బంధువులు కట్టలేడు, ఈ మాటలో ఈ మాటలన్నీ మా గోడల మీద ఉంది, కాలేజీ గోడల మీద, హాస్టల్ గోడల మీద ఉంది. అవి చదివినప్పుడు వాటిని రాసిన మనిషి ఎలా ఉన్నాడో చూడాలనుకుంటాను, ఎంత భయంకరంగా ఉంటాడో అని చెప్పి గంటగంటతో నడకాలని చెప్పి ఆవిడ, తర్వాత బంధువులు బారికేడ్ ఆయుధాలు విప్లవం రక్తం చంపడం చావడం అలవాటు పడిపోయింది వాడు. ఇటువంటి మనిషి చావడం కూడా చంపడమే కాదు, చావడం చంపడం చావడం అలవాటు అయిందని చెప్పి రాస్తాడు అనమాట. అలాంటి మనిషి ఎలా ఉంటాడని చెప్పేసి అనుకుంటా ఉంటే, తర్వాత నేను పీజీలో ఉన్నప్పుడు ఆయన పరిచయం అయింది. చుట్టూరు వెళ్తా ఉన్నప్పుడు ఆయన చూశాను, చూసి ఆయన మీద నోట్బుక్లో ఆటోగ్రాఫ్ రాయించుకున్నాను. కన్ఫర్మ్ పెట్టాను, కన్నీళ్ళ పర్యంతం నవ్వడమే జీవితం అని చెప్పి రాసి సంతకం పెట్టాను, సీసా అని పెట్టాను. దాన్ని మళ్ళీ నేను ఫేస్బుక్లో షేర్ చేశాను, కన్నీళ్ళ పర్యంతం నవ్వడమే జీవితం అని చెప్పి రాసి సీసా సంతకం, అది ఇప్పటికి కూడా జాగ్రత్తగా ఉంది. ఈ మళ్ళీ నేను షేర్ చేస్తే అందరూ ఈయన అక్షరాలు చాలా రోజులు చూసాము బాగున్నాయి అని మళ్ళీ గుర్తు చేశారని చెప్పేసి సంతోషపడ్డారు. సిద్ధులందరూ ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు, ఆయన చేతిలో తెలిసిన వాళ్ళు. అయితే ఆయన ఎలా ఉన్నారంటే, నేను అనుకున్న మనుషులా లేదు, నేను ఎలా ఉన్నానని చెప్పేసి చాలా ఆయన చేతితో ఉండే ఆయన చాలా సుమానంగా సున్నితంగా ఆడవాళ్ళ పట్ల పిల్లల పట్ల సూర్యంగా అలా అనిపించారు, చాలా సుకుమారంగా ఉన్నాడు. అప్పుడు నాకు అనిపించడమే కాకుండా తర్వాత ఆయనతో మళ్ళీ పదే పదే చాలా సందర్భాల్లో కలవడం, హైదరాబాద్ సంగీత వచ్చిలో ఉండి ఫ్రీక్వెంట్గా ఆయన ఇంటికి వెళ్ళడం, పార్వతి ఆంటీతో కూడా దగ్గరి పరిచయం రావడం అంతా ఆ క్రమంలో నాకు ఒకటి అర్థమైంది, విప్లవం అంటే నరకడమే కాదు, విప్లవం అంటే కత్తి పాపం అయ్యే శత్రువుని చంపి పక్ష తీర్చుకోవడం, శత్రు సంహారం ఇదే కాదు. వాటికన్నా వాటన్నిటికన్నా విప్లవం అంటే జీవితాన్ని ప్రేమించడం, విప్లవం అంటే మన పక్కనే ఉన్న వాళ్ళని చుట్టూ ఉన్న వాళ్ళని సమాజాన్ని ప్రేమించడం అని చెప్పేసి, విప్లవం అంటే ప్రేమ ఇంకేది కాదు, ప్రేమ కంటే విప్లవం ఇంకేది లేదని చెప్పేసి నాకు ఆయన్ని తరచి మళ్ళీ మళ్ళీ చూసిన తర్వాత చాలా సవాళ్ళు కలుసుకున్న తర్వాత మాట్లాడిన తర్వాత అర్థమైంది. తర్వాత శివసాగర్ సత్యమూర్తి గారు ఏంటి, ఆయన సక్సెస్ఫుల్ పర్సన్, మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఏంటి అంటే, ఆయన పదాలు డిఫీటెడ్, హీఈస్ డిఫీటెడ్. తర్వాత ఫెయిల్ స్టోరీ, నేను ఒక ట్రాజిక్ హీరోని, నేను ఒక ట్రాజిక్ హీరోని చరిత్రలో దానికి నేనేం బాధపడలేదు, నేను ట్రాజిక్ హీరో అని చెప్పుకోవడానికి నాకేమి సిగ్గు కాలేదు, నాకేమి అవమానం కాలేదు, అదంతే అని చెప్పాడు ఒక ఇంటర్వ్యూ. సక్సెస్ అంటే బాగా సంపాదించుకొని బాగా పెద్ద పొజిషన్లోకి వెళ్ళి చుట్టూ మంది మార్బలం
కొంతమంది తబలగానే వెనక రావడం, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వాయిస్ని వాళ్ళ మాటల్ని పదే పదే వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు అని చెప్పేసి అనుకుంటే సత్యమూర్తి అట్రో ఫ్లాప్ స్టోరీ అనమాట. తర్వాత ఎవరేమనుకున్నా ఆయన శత్రువులు కానీ ఆయన మిత్రులు కానీ ఎవరేమనుకున్నా ఎవరు ఎలా విశ్లేషించినా ఎవరు ఎలా అంచనా వేసినా ఆయనలో అందరూ ఒప్పుకునే ఒక పాయింట్ ఉంది, శత్రువులకి మిత్రులకి అభిమానులకి అందరికీ కూడా కలిపి అందరూ అంగీకరించే ఒక విషయం ఉంది, అది ఆయన నిజాయితీ. ఆయన వ్యూహాలు ఎసుగడలు విప్లవోద్యమంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాలు ఆయన స్ట్రాటజీస్ నచ్చిన వాళ్ళున్నారు, ఆయన బయటకు వచ్చినందుకు తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే తర్వాత దళిత ఉద్యమంలో వచ్చినప్పుడు ఆయన స్ట్రాటజీస్ కుల సమస్య మీద ఆయన స్ట్రాటజీస్ ఆయన తీసుకున్నటువంటి లైన్స్ నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎవరికి నచ్చిన మనిషి ఎవరన్నా అంటే కూడా సత్యమూర్తి గారు లోపల ఉన్నప్పుడు విప్లవోద్యమంలో ఉన్నప్పుడు అక్కడ శత్రువులు ఉన్నారు, అక్కడ నుంచి బయటకు వచ్చినాక ఆయన పూర్తిగా దాన్ని వదిలేసినట్టు ఆయన్ని నిందించారు. నిందించి ఎలా అంచనా వేశారంటే జీవితం అంతా విప్లవాలు రక్తపాతాలు సామాజిక మార్పు ఇంకా చాలా చెప్పి చివరికి ఒక బాబా ఆశ్రమం దగ్గరకో ఒక సన్నాసి దగ్గరకో వెళ్ళిన వాళ్ళని చూశారు. విప్లవాలు బయటకు వచ్చినప్పుడు ఆయన జీవితం అంతా వయసులో ఉన్నప్పుడు అంతా అందరినీ ఆయుధాలు పట్టించి విప్లవోద్యమం వైపు నడిపించి ఉద్యమాల వైపు పరుగునెట్టించి చివరికి ఆయన అస్త్ర సన్యాసం చేసి ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళిన వాళ్ళని చూశారు వాళ్ళు. తర్వాత అంబేద్కర్ ఏసారా చూసారంటే ఈయనేంటి మనస్ని అంబేద్కర్ని కలిసి కొనేస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఆయన అర్థం చేసుకున్నది ఈ దేశంలో ఇది వర్గకుల సమాజం, అంబేద్కర్ చెప్పినట్టు అంబేద్కర్ నర్జీన చేసినాక ఇది వర్గకుల సమాజం అని అర్థం చేసుకున్నాడు. ఆయన ఆలోచన విధానంలో కూడా అంబేద్కర్ ఆలోచన విధానంలాగే ఇంకా మరొకరిలాగే మరొకలాగే సత్యమూర్తి గారిలో కూడా ఒక క్రమ పరిణామం అట్లా ప్రారంభమైనప్పుడు తన 20 ట్వంటీస్లో ఆయన ఉద్యమం బాధపడినప్పుడు ఉన్న ఆలోచనలకి తర్వాత క్రమంగా వచ్చిన ఆలోచనలకి చాలా తేడా ఉంది. 80స్లో వచ్చేసరికి 1948లో ఆయన విప్లవోద్యమంలో వెళ్తే 84 దాకా ఒక రకమైన ఆలోచనలతో ఉంటే 84 తర్వాత 80స్ తర్వాత క్రమంగా ఆయన అంబేద్కర్ని అధ్యయనం చేయడం తర్వాత కుల సమస్యని అధ్యయనం చేయడం విప్లవోద్యమం కుల సమస్యను పట్టించుకోలేదు కుల సమస్య మీద పనిచేయలేదు నేను దాన్ని నేను కూడా వాటికి బాధ్యత అన్నాడు. వచ్చి విప్లవోద్యమాన్ని ఎదురుపెట్టిపోయింది కాదు, విప్లవోద్యమంలో తనకి శత్రువులు ఉన్నారు కాబట్టి తనకు పడని వాడు ఉన్నారు కాబట్టి ఆ ఉద్యమాన్ని తీసి పడేయటం కాదు, విప్లవోద్యమంలో జరిగినటువంటి లోటుపాట్లకి అవగాహన రక్షించడానికి నేను కూడా బాధ్యుండే అని చెప్పాడు. తన లిమిటేషన్స్ని అంగీకరించే నిజాయితీ అయిన ఉంది. ఆ తర్వాత అంబేద్కర్ని అధ్యయనం చేసినాక ఇది వర్గకుల సమాజం అని చెప్పేసి అర్థం చేసుకుని ఆ వైపుగా మళ్ళీ స్ట్రాటజీస్ మొదలు పెట్టాడు. అంటే ఒక చోట ఫెయిల్ అయిన మనిషి అందరితో ఆగిపోవడమో మళ్ళీ వెనక్కి దిరోగమించడమో లేదు జరగలేదు. అయినా ఎన్నిసార్లు కింద పడిపోయినా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఎన్నిసార్లు మోసపోయినా కొంతమందితో మోసపోయారు ఎన్నిసార్లు జరిగినా కూడా అటువంటి ఫెయిల్యూర్స్ నిరాశపడి ఇది బాగా ఇదైపోయి కుంగిపోయి అక్కడి నుంచి వెనక్కి మళ్ళీ తిరిగి వెళ్ళడం అనేటువంటి